ముఖ్యంగా మా శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్టంలో అధికారంలో ఉన్న రాష్ట ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని బంగారం గాని ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాబ్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, దొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఒకవైపు రాష్ట ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్ష శాసనసభ్యులను పార్టీలోకి తీసుకోవడానికి మరి ఈరోజు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. ఇవాళ దేశంలో ఐటీ ఈడీ దాడుల గురించి ఏ రకంగా జరుగుతున్నాయో దేశ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే జరుగుతూ ఉంటాయి. ఇవాళ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది. దేశంలో 24 లక్షల మంది వైద్య విద్య కోసం పరీక్ష రాస్తే ఆ పరీక్ష ప్రశ్నపత్రం అంగట్లో సరికైపోయింది. బీహార్లో, గుజరాత్లో 2 రోజుల ముందే ప్రశ్నపత్రాన్ని 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని అన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఆ ప్రశ్నపత్రాలు అమ్ముకున్న వాళ్లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేసినారు. మరి అది ఎందుకో ఈడీ దాడులు చేయరు. అక్కడ మీకు పీఎంఎల్ఏ కనబట్టలేదా?